श्री नगरेश्वर स्वामी वारिनी दर्शించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారిని కూడా దర్శించుకొని తరిస్తారు. ఇక్కడ అమ్మవారు ఈ ఆలయానికి వచ్చే భక్తుల మనోభిష్టాలు నెరవేర్చుతారని భక్తుల విశ్వాసం. నగరేశ్వర స్వామిని భక్తితో దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కుడి భాగంలో ఉన్న మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన మహిషాసుర మర్దిని అమ్మవారి దివ్య మంగళ శిలా రూపాన్ని దర్శించుకొని అయంకార రూపిణి హ్రీంకార రూపిణి శ్రీంకార క్లీంకార సౌహకార రూపిణి అని స్మరిస్తూ భక్తితో చేతులు జోడిస్తారు. ఇక్కడ మహిషాసుర మర్దిని అమ్మవారు ఈ ఆలయానికి వచ్చే భక్తుల ఆత్మవిశ్వాసాన్ని ప్రోది చేస్తారని భక్తులు విశ్వసిస్తారు. వైశ్యుల కులదేవతగా ఈ దివ్యక్షేత్రంలో శ్రీ వాసవి మాత కొలువై ఉండడానికి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో పెనుగొండ పట్టణంలో కుసుమాంబ కుసుమశ్రేష్ఠి అనే పుణ్య దంపతులు ఉండేవారట. భక్తులైన ఆ దంపతుల తపో విశేష ఫలితంగా ఇద్దరు కవలలు జన్మించారట. వారిలో ఆడపిల్ల పెద్దది, మగపిల్లవాడు చిన్నవాడు. ఆ బాలిక పుడుతూనే కోటి చంద్ర ప్రభావమానమై క్షణకాలం కనిపించి పూర్వపు జన్మలో కుసుమశ్రేష్ఠికి ఇచ్చిన వరం కారణంగా విష్ణు మాయాదేవి అగుతను ఈ జన్మలో ఆయనకు జన్మించానని ఆకాశవాణి ద్వారా చెప్పిందట. అనంతరం ఆ దంపతులు బాలుడికి విరూపాక్షుడని, బాలికకు ఆకాశవాణి పలికినట్లు వాసవి కన్యక అని నామకరణం చేశారట. అయితే చిత్రకంఠుడను గంధర్వుడు భూమిపై విష్ణువర్ధనుడిగా జన్మించాడు. పద్మశైల పట్టణాన్ని రాజధానిగా చేసుకుని పాలిస్తున్న రాజు ఓ రోజు వాసవి కన్యకామాతను చూసి ఆమె అందానికి మైమరిచిపోయి తాను వాసవి కన్యకను వివాహమాడతానని కుసుమశ్రేష్ఠి దీనికి అంగీకరించకపోతే బలవంతంగానైనా ఆమెను వివాహమాడతానని హెచ్చరించాడట. వైశ్య కుల గురువైన భాస్కరాచార్యునికి ఏం చేయాలో అర్థం కాక వైశ్యులచే 18 పట్టణాల్లోని 714 గోత్రముల బంధువులకు ప్రవర గోత్రికలను పెనుగొండకు రప్పించి వారిని నగరేశ్వరాయపు తూర్పు ద్వార మండపంలో సమావేశపరిచారట. వారిలో 102 గోత్ర వైశ్యులు అపకీర్తితో జీవించడం కన్నా కీర్తితో మరణించడం శ్రేయమని నిష్కర్షగా చెప్పారట. 612 గోత్రముల వారు రాజుతో సంబంధం పొందడానికి ఉత్సుకత చూపగా వారితో 102 గోత్రికలు తెగతెంపులు చేసుకున్నారట. చివరకు వారు రాజు చేతిలో చావడం కంటే అగ్నిప్రవేశం చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారట. వాసవి కన్యక తండ్రి మనోవేదనను గమనించి ఆత్మజ్ఞానాన్ని బోధించి యోగాగ్నిని కల్పించుకుని అగ్నిలో ప్రవేశించిందట. అనంతరం కన్యకా పరమేశ్వరి విశ్వరూపాన్ని ప్రదర్శించి తనను ఈ క్షేత్రంలో పూజించిన వారికి సర్వ ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పి ఇక్కడ వెలిసినట్లు పురాణాల ద్వారా అవగతమవుతోంది. మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య మంగళ శిలారూపాన్ని దర్శించుకుని అలౌకిక ఆనందానికి గురవుతారు. మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దివ్య మంగళ రూపాన్ని దర్శించుకుని మా పూజలందుకొని మమ్మ అనుగ్రహించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు. పెనుగొండ క్షేత్రంలో ఈ వైశ్యులింట్లో పుట్టినటువంటి ఈ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ మాఘశుద్ధ విదయ రోజున ముహూర్తం పెట్టుకుని ఈ కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఈ స్వామి సన్నిధిలో ఇక్కడ అగ్నిప్రవేశం చేశారు. అమ్మవారు ఇక్కడ స్వయంభవంగా వెలిశారు.
శ్రీవాసవి జయవాసవి ఆదిపరాశక్తి యోగమాయవి శ్రీవాసవి జయవాసవి।